టు ఎవ్రీబడి. వృద్ధాప్యంలో ఈ 10 రకాల వ్యాధులు ఎవరికైనా రావడం సహజం. ఇండియాలో 68 ఏళ్లకు ఈ వ్యాధులతో మరణించడం కూడా సహజం. హెల్దీ డైట్ తీసుకుంటూ మార్నింగ్ వాక్ లేదా యోగా మెడిటేషన్ చేసుకుంటే ఆయుష్ పెరుగును. ఈ 10 రకాల వ్యాధులకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధులు పూర్తిగా తగ్గును, కాబట్టి ఆయుష్ 100 ఏళ్లకు పెరుగును. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వయసు 72 ఏళ్ళు. ఈ మంచి వ్యక్తిని 100 ఏళ్ల పాటు బ్రతికించుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మరియు మన రాష్ట్రం మన దేశానికి ఆదర్శం అవుతుంది. మన భవిష్యత్తు మరియు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇండియాలో 65 ఏళ్ళు వయసు దాటిన వృద్ధులకు సాధారణంగా వచ్చు ఈ 10 రకాల వ్యాధులు ఏమిటంటే, హై బీపీ, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, డయాబెటీస్, సీకేడి, ఆస్టియో ఆథ్రైటిస్, సిఓపిడి, అల్జీమర్స్ మరియు డిమెన్షియా, డిప్రెషన్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్. హై బీపీ 100 మంది వృద్ధులలో 58 మంది వృద్ధులకు వస్తుంది. దీనివలన కిడ్నీలు పోవడం, హార్ట్ అటాక్ రావడం, పెరాలసిస్ రావడం జరుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం 100 మంది వృద్ధులలో 47 మంది వృద్ధులకు ఉంటుంది. దీనివలన హార్ట్ బ్లాక్లు వస్తాయి, ఫలితంగా హార్ట్ అటాక్ వస్తుంది. డయాబెటీస్ 100 మంది వృద్ధులలో 27 మంది వృద్ధులకు వస్తుంది. డయాబెటీస్ అనగా షుగర్ వ్యాధి. ఇది అనేక జబ్బులకు దారితీస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి గుండె జబ్బులు మరియు పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీకేడి 100 మంది వృద్ధులలో 18 మంది వృద్ధులకు వస్తుంది. సీకేడి అనగా మూత్రపిండాల పనితీరు నెమ్మదించడం. ఆస్టియో ఆథ్రైటిస్ 100 మంది వృద్ధులలో 31 మంది వృద్ధులకు వస్తుంది. దీనివలన కీళ్ళు అరిగిపోయి కీళ్ళనొప్పులు వస్తాయి. సిఓపిడి 100 మంది వృద్ధులలో 11 మంది వృద్ధులకు వస్తుంది. దీనివలన శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, దగ్గుంటుంది. అల్జీమర్స్ మరియు డిమెన్షియా 100 మంది వృద్ధులలో 11 మంది వృద్ధులకు వస్తుంది. అల్జీమర్స్ అనగా జ్ఞాపశక్తిని కోల్పోవడం. డిప్రెషన్ 100 మంది వృద్ధులలో 14 మంది వృద్ధులకు వస్తుంది. రిటైర్మెంట్ అవ్వడం అనగా జాబును కోల్పోవడం, పిల్లలు దూరంగా ఉండడం వలన వృద్ధులకు సాధారణంగా డిప్రెషన్ వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ 100 మంది వృద్ధులలో 14 మంది వృద్ధులకు వస్తుంది. గుండె బలహీన పడడం వలన రక్తము మరియు ఆక్సిజన్ మొత్తం శరీరానికి తగినంత సప్లై అవ్వకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వయసు 72 ఏళ్ళు. ఈ వయసులో వ్యాధులు రావడం ఎవరికైనా సహజం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ 10 వ్యాధుల్లో ఏ వ్యాధి ఉన్నా లేదా ఏ వ్యాధి లేకపోయినా హోమియోపతి ఔషధం కాష్టకం తీసుకుంటే ఈ వ్యాధులు తగ్గును, లేదా ఈ ఔషధం తీసుకోవడం వలన సమీప భవిష్యత్తులో ఏ వ్యాధులు రావు. అలాగే ఈ హోమియోపతి ఔషధమును తీసుకోవడం వలన ఆయుష్ 100 ఏళ్లకు పెరుగును. అహింసా పద్ధతిలో అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ఉన్న వ్యాధులకు లేదా సమీప భవిష్యత్తులో వీళ్లకు వచ్చే వ్యాధులకు ఈ హోమియోపతి ఔషధమును వాడతారు. రాష్ట్రం పట్ల మరియు ప్రజల పట్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆందోళనకు హోమియోపతి ఔషధం రెడ్ చెస్ట్నట్. ఈసారి తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఏమైపోతారో అన్న భయానికి హోమియోపతి ఔషధం మిమ్ములస్. అధికార పక్షం ఎంత తిట్టినా బాధను మనసులోనే దాచుకున్నందుకు హోమియోపతి ఔషధం అగ్రిముని. వృద్ధాప్యంలో జ్ఞాపశక్తిని పెంచుటకు హోమియోపతి ఔషధం ఆలివ్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మెంటల్ స్ట్రెస్ పోవడానికి హోమియోపతి ఔషధం వెర్వైన్. ఈ 5 రకాల ఔషధాలను కాంబినేషన్గా తీసుకుంటే ఈ 10 రకాల వ్యాధులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దరిచేరవు, లేదా ఈ 10 రకాల వ్యాధులు ఏమీ చేయవు. మానసిక ఒత్తిడి తగ్గడానికి కాళీ పాస్, జ్ఞాపశక్తి పెరగడానికి కాల్కెరియ పాస్, ఇన్సులిన్ పెరగడానికి నేట్రం పాస్ మరియు నేట్రం సల్ఫ్, బీపీ కంట్రోల్గా ఉండడానికి కాల్కెరియ పాస్, కాళీ పాస్, నేట్రమూర్. ఈ బయోకెమిక్ ఔషధాలను కాంబినేషన్గా తీసుకుంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ 10 రకాల వ్యాధులు దరిజేరవు, లేదా ఈ 10 రకాల వ్యాధులు ఏమీ చేయవు.